ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల భయం వెంటాడుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచరిస్తున్న పులులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాయి. కొమరం భీం జిల్లా బెజ్జూర్ మండలం కూకుడలో ఎద్దులపై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దులపై రాత్రి పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎద్దుల అరుపులు విన్న గ్రామస్తులు గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయినట్లు సమాచారం. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న నైట్ కాకేసన గారి పులి క్రాస్ అయింది. ఇది స్పెషల్ స్టీమ్స్ పెట్టి ఫాలో చేస్తున్నాము. ఎక్కడెక్కడ పోతుందో అక్కడ ఊరు వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మన అనుమానం ఏంటంటే అది పెద్ద వాగు తాంటిదా అనుమానం ఉంది. ఇంకా పగ్మార్ కనిపించలేదు. టీమ్స్ ఫీల్డ్లో ఉన్నారు. పగ్మార్ దొరికితే అది ఎగ్జాక్ట్గా ఏ దారిలో పోతుందో తెలుస్తుంది. ఇప్పుడు దాదాపుగా అది ఎక్కడెక్కడ వెళ్ళొచ్చో అక్కడ ఉన్న ఊరు వాళ్ళు అందరూ అలర్ట్ చేసాము. అక్కడక్కడ ఎక్కడెక్కడ వచ్చిందో ఆ ప్లేస్లో కూడా ఇంకా టీమ్స్ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి గతం 3 to 4 డేస్గా 24/7 అందరూ పనిచేస్తున్నారండి. వీఆర్ ట్రాకింగ్ ద అనిమల్. అక్కడ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ప్రొటెక్షన్ ఇస్తున్నాం సార్. పులిని చూసిన వాళ్ళు చెప్పడానికి భయపడతారు సార్? ఏమైనా కేసులు అయితే లేదు. పులియా చూసిన చెప్పడానికి అవసరం అది భయం అవసరం లేదు. వాళ్ళు వెంటనే లోకల్ బీట్ ఆఫీసర్ కానీ నా నంబర్ కానీ చెప్పొచ్చు. వాళ్ళు చెప్తే ఇంకా మనకు కూడా ఈజీగా ఉంటుంది పని. వాళ్ళకి ఎక్కడైనా పగ్మార్ దొరికితే వెంటనే చెప్తే మంచిది, ఇంకా బాగుంటుంది. వెంటనే కూడా ఫీల్స్ టీమ్స్ పంపించి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాము. ఎక్కడెక్కడ క్రాస్ అయిందో అక్కడ ఉన్న అన్ని విలేజెస్కి అలర్టెడ్ ఆన్ ద టైమ్ ఇట్సెల్ఫ్. అందుకే అటు ఇచ్చిన తర్వాత ఒకటి కూడా కాలేదు. సో దెన్ నిన్న ఈవినింగ్ కాకినాడ వచ్చింది. అప్పుడే అలర్ట్ కాకినాడ కాకినాడ రేంజ్ స్టాఫ్ ఆల్సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అలర్ట్ అయింది. ఇప్పుడు నైట్ ఆ రోడ్ క్రాస్ చేసి ఇప్పుడు పెద్దవాగు దాండిన అనుమానం ఉంది. ఇప్పుడు పెద్దవాగు దగ్గర ఉన్న పగ్మార్క్ సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉందో అక్కడ ఉన్న విలేజ్ కూడా అలర్ట్ అయింది. వాళ్ళకి ఈ రోజు ఒక రోజుకి మొట్ట పొలంకి వెళ్ళకండి చెప్పాము. దాని కూడా స్పెషల్ స్టీమ్స్ అక్కడక్కడ ఉన్నారు. ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉందో అక్కడ. ఇప్పుడు కాకినాడ టౌన్లో పులి లేవు. మరోపక్క ఆదిలాబాద్ జిల్లా బింపూర్ మండలం తామ్సీకే వద్ద 4 పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం బయటకు వెళ్లాలంటే వణుకుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. His mother. కాగా 2 రోజుల క్రితం కాగజ్ నగర్ మండలంలోని వెంపల్లి అనుకోడ గ్రామ శివార్లో పెద్ద పులి కొందరు ప్రయాణికులను కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముత్రలు గుర్తించారు. ఖానాపూర్ కాగజ్ నగర్ ఈస్కామ్ మీదుగా పెద్ద పులి వెంపల్లికి చేరుకుంది. దాని ఆచూకీ కోసం 12 బృందాలుగా గాలిస్తున్నామని చెప్పారు. అది ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు కదా, ఎంత ఉంది అడుగులు లేవు. ఇసురుడు ముట్టుకోకడం ఇదే లేదా కొంచెం